అండ్ 11వ రౌండ్ కూడా మనకి రిజల్ట్స్ వచ్చాయి. 11వ రౌండ్ లో టిఆర్ఎస్ లీడ్ లో ఉంది, 367 ఓట్ల లీడ్ లోకి వచ్చింది టిఆర్ఎస్. బీజేపీకి 3941 ఓట్లు వచ్చాయి, టిఆర్ఎస్ కి 4308 ఓట్లు వచ్చాయి. టిఆర్ఎస్ లీడ్ 367. సో ఈ 5264 నుంచి 3367 తీసేయాల్సి ఉంటుంది. సో స్టిల్ ఇంకా బీజేపీ లీడ్లో ఉంది ఓవరాల్ గా చూసినట్లయితే. మొత్తానికి 10వ రౌండ్ తర్వాత బీజేపీ మనకి 5691 లీడ్లో ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఇప్పుడు 5264 లీడ్లోకి వచ్చింది. స్టిల్ బీజేపీ లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి, అది కూడా 5000 ఓట్లు. సో ఈ రౌండ్లో అంటే 11వ రౌండ్లో టీఆర్ఎస్కి కాస్త లీడ్ దొరికిందని చెప్పుకోవచ్చు. మరి మిగతా రౌండ్స్లో ఈ పరిస్థితి కొనసాగుతుందా, ఎంత లీడ్ వస్తే 5000ను దాటుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం 11వ రౌండ్ జమ్మికుంట మండలంలో కౌంటింగ్ జరుగుతూ ఉంది. గండ్రపల్లి, పాపక్కపల్లెమిన్ మదిర, అలాగే వావిలాల, నాగురం, బిజిగి షరీఫ్, నాగంపేట్, పాపయ్యపల్లి, షాయంపేట్ ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ఓట్లు లెక్కింపు జరుగుతుంది జమ్మికుంట మండలంలో. 11వ రౌండ్లో 11వ రౌండ్లో టీఆర్ఎస్కి లీడ్ దొరికింది. 10వ రౌండ్ తర్వాత బీజేపీకి 5691 లీడ్ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం 367 ఓట్లు టీఆర్ఎస్ లీడ్లో, అది తీసేస్తే 5264 ఓట్లు ఓవరాల్గా బీజేపీ లీడ్లో కనబడుతూ ఉంది. 11వ రౌండ్లో మాత్రం టీఆర్ఎస్ లీడ్లోకి వచ్చింది. 1/8వ రౌండు అలాగే 11వ రౌండ్లో టీఆర్ఎస్కి లీడ్ దొరికింది, అది కూడా చాలా స్వల్ప లీడ్ అని చెప్పుకోవచ్చు. అక్కడ 100 పైన ఓట్లు 8వ రౌండ్లో, ఇక్కడ 11వ రౌండ్కి వచ్చేటప్పటికి 367 ఓట్ల లీడ్ టీఆర్ఎస్కి లభించింది. మిగతా రౌండ్లు అన్నీ కూడా ఈటల రాజేందర్ బీజేపీనే లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మరి రాబోయేటటువంటి మిగతా 11 రౌండ్లో ఎవరిది హవా ఉంటుంది, ఎవరి లీడ్ కొనసాగుతుంది, టీఆర్ఎస్ 5000 ఓట్లను దాటి 5000 మెజారిటీని దాటి ముందంజకి వస్తూ ఉందా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే జమ్మికుంట అలాగే కమలాపూరి రెండు కూడా పెద్ద మండలాలు, ఓట్ల సంఖ్య కూడా ఎక్కువ ఉంది. ఈ నేపథ్యంలో జమ్మికుంట మీద అందరి దృష్టి ఉంది. జమ్మికుంటలో గనక టీఆర్ఎస్ అనూహ్య రీతిలో ముందుకొచ్చి లీడ్ తీసుకుంటే గనక టీఆర్ఎస్కి ఏమైనా ఎడ్జుండే అవకాశం కనపడుతుంది. కానీ జమ్మికుంటలో గనక వెనకబడితే ఆ తర్వాత వచ్చేటటువంటి మండలాలు ఎల్లంతకుంట కావచ్చు, అలాగే కమలాపూర్ కావచ్చు, ఇవి రెండు కూడా ఈటల రాజేందర్కి కంచుకోట లాంటివి, ఈటల రాజేందర్కి ఎడ్జ్ ఎక్కువ ఉంటుందనేది చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఈ సెగ్మెంట్స్లోనే ఈటల రాజేందర్ ఈ విధంగా ముందంజలో ఉంటే ఆయన సొంత సెగ్మెంట్స్లో, ఆయనకు పట్టున్నటువంటి సెగ్మెంట్స్లో ఖచ్చితంగా ముందంజలో ఉంటారు కాబట్టి టీఆర్ఎస్ వెనకబడే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. బట్ స్టిల్ 11 రౌండ్లు ఉన్నాయి, స్టిల్ హ్యావ్ టు వెయిట్. కానీ ట్రెండ్స్ మాత్రం బీజేపీకి ఎడ్జ్ ఎక్కువగా చూపెడుతున్నటువంటి పరిస్థితి. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్లో కూడా ఒక 4 ఎగ్జిట్ పోల్స్లో 3 బీజేపీకి మెజారిటీ చూపెడితే బీజేపీ గెలుస్తుందని చెబితే 1 టీఆర్ఎస్కి, అది కూడా స్వల్ప మెజారిటీతో టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పినటువంటి పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ మెజారిటీగా ఏదైతే ఇచ్చిందో అదే దిశగా ప్రస్తుతం రిజల్ట్స్, యాక్చువల్ రిజల్ట్స్ కూడా మనకి రిజెంబుల్ అవుతూ ఉన్న నేపథ్యంలో బీజేపీ గెలుపు బాటలో పయనిస్తుందని చెప్పుకోవచ్చు. మరొక 11 రౌండ్లు ఉన్నాయి, 11 రౌండ్లో ఇంకొక 2-3 రౌండ్లో కనుక బీజేపీ లీడ్లో ఉంటే ఇక బీజేపీని విజేతగా తీసుకోవాల్సి ఉంటుంది ట్రెండ్ ప్రకారం. ప్రస్తుతం ఆ రిజెంబ్లెన్స్ మనకి ఉదయం నుంచి కూడా కనపడుతుంది. 1వ రౌండ్ నుంచి కూడా బీజేపీ ఎంతో కొంత లీడ్లో ఉంటూనే వచ్చింది. మొత్తంగా అన్నీ కలుపుకుని బీజేపీ లీడ్ 5000 దాటిపోయినటువంటి పరిస్థితి. 11వ రౌండ్లోకి వచ్చేటప్పటికి టీఆర్ఎస్ గెలు శ్రీనివాస్ యాదవ్కి 367 ఓట్ల మెజారిటీ లభించింది 11వ రౌండ్లో. 12వ రౌండ్ కూడా కౌంటింగ్ ప్రారంభమైంది. 12వ రౌండ్ కూడా జమ్మికుంట, సైదాబాద్, కోరపల్లి, అలాగే వెంకటశివరాంపల్లి, జమ్మికుంట వీటిలో ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నప్పటికీ మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది క్లోజ్ అయ్యేటప్పటికి, ఈ రౌండ్ 12వ రౌండ్ క్లోజ్ అయ్యేటప్పటికి అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. 13వ రౌండ్లో జమ్మికుంట కౌంటింగ్ ఉండబోతుంది, జమ్మికుంట టౌన్ కౌంటింగ్ ఉండబోతుంది. ఇక్కడ మొత్తం 11033 ఓట్లు ఉన్నాయి, పోలైన ఓట్లు 8156 ఓట్లు. సో 12వ రౌండ్లో ఏ విధమైనటువంటి కనపడుతుంది, ఇక్కడ మొత్తం 11045 ఓట్లు ఉన్నాయి, పోలైన 9127 ఓట్లు. ఇక్కడ కూడా టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పి ఎగ్జిట్ పోల్ చెప్తున్నటువంటి పరిస్థితుల్లో 12వ రౌండ్లో ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది, 12, 13 ఇంకొక 2 రౌండ్లు కనుక బీజేపీ లీడ్లో ఉంటే ఖచ్చితంగా బీజేపీకి ఎడ్జ్ ఎక్కువగా ఉండే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే తర్వాత వచ్చాయని కూడా ఈటల రాజేందర్ అది బీజేపీకి ఎడ్జ్ ఉండేటటువంటి మండలాలు కాబట్టి ఇల్లంతకుంట అలాగే కమలాపూర్ ఖచ్చితంగా బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశం కనపడుతోంది. ఈ నేపథ్యంలో జమ్మికుంట మీద కాస్త హోప్స్ ఉన్నటువంటి పరిస్థితి. జమ్మికుంట ట్రెండ్స్ను బట్టి విజేత ఎవరనేది ఒక క్లారిటీకి రావచ్చు. ఇప్పటికే ట్రెండ్స్ అర్థమైపోతూ ఉన్నాయి, దాదాపు 11 రౌండ్లు పూర్తయ్యాయి కాబట్టి సగం రౌండ్లు పూర్తయ్యాయి, మొత్తం 22 రౌండ్ల కౌంటింగ్ ఉంది. 22 రౌండ్ కౌంటింగ్లో 11 రౌండ్లు పూర్తయ్యాయి. 11 రౌండ్స్లో కూడా
9 రౌండ్లు బీజేపీ లీడ్లో ఉంటే 2 రౌండ్లో స్వల్ప ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి వచ్చేటప్పటికి ఆయన సొంత గ్రామమైనటువంటి హిమ్మత్ నగర్లోని ఆయన మెజారిటీని కోల్పోయినటువంటి పరిస్థితి. బీజేపీ అక్కడ మెజారిటీ తెచ్చుకుంది. ఇక పాడి కౌశిక్ రెడ్డి ఆయన సొంత ఊరు వీణవంకలో ఆయన మెజారిటీ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఆ 8 రౌండ్ 1 రౌండ్లో మాత్రం టీఆర్ఎస్కి 100 ఓట్ల పైచిలుకు మెజారిటీ వచ్చింది. ఈ మిగతా అన్నింటిలో కూడా బీజేపీ ముందంజలో దూసుకుపోతూ 5000 పైచిలుకు ఓట్ల మెజారిటీలో కొనసాగుతుంది. ఇప్పుడు 11 రౌండ్ వచ్చేటప్పటికి టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యాన్ని కనబరిచింది. 367 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ 11 రౌండ్లో కనబడుతోంది. అయినప్పటికీ కూడా బీజేపీకి 5000 పైచిలుకు ఓట్ల మెజారిటీ ఉంది. వీటన్నింటినీ దాటుకుని టీఆర్ఎస్ ముందుకు రావాల్సి ఉంటుంది వచ్చే రౌండ్లలో. ఇంకా 11 రౌండ్లు మిగిలి ఉన్నాయి. అయితే ఇక్కడ చూసినట్లయితే టీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు కొంతగా, ఎందుకంటే ఎటువంటి క్యాడర్ లేకుండా ఎట్లాంటి అప్పటి వరకు ఉన్నటువంటి టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఈటల రాజేందర్ బయటకు వెళ్ళడం, ఆయనతో పాటు ఆయన క్యాడర్ బయటకు వెళ్ళడంతో టీఆర్ఎస్ జీరో నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చింది. అంత ప్రారంభించి టీఆర్ఎస్ 7.5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఆ అధికారానికి వచ్చేటటువంటి వ్యతిరేకతను కూడా అధిగమిస్తూ భారీ పథకాలను ప్రవేశపెడుతూ గెలు శ్రీనివాస్ యాదవ్ లాంటి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థిని నిలబెట్టి ఈ స్థాయిలో పోటీ ఇచ్చిందంటే టఫ్ ఫైట్ని ఎదుర్కొందని చెప్పుకోవచ్చు. ఈటల రాజేందర్ కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రచార పర్వం కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, వివిధ సమీకరణల్లో కావచ్చు, ఇద్దరు కూడా పోటా పోటీగా ముందుకు వెళ్లారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పూర్తిగా వెనకబడిందని చెప్పుకోవచ్చు. గతంలో ఉన్నటువంటి 60,000 ఓట్లకి ఇప్పటి వచ్చినటువంటి ఓట్లని చూసినట్లయితే ఒకానొక దశలో ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి ఎవరైతే ఈ రోటీ మేకర్ని తీసుకొచ్చి రోటీ మేకర్ గుర్తుతో పోటీ చేశారో ఆయనకు దగ్గరగా దాదాపు ఆయా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చే పరిస్థితి ఏర్పడిందంటే కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో ఇక్కడ పడిపోయిందనేది అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా టీఆర్ఎస్కి బీజేపీకి, ఇంకా చెప్పాలంటే కేసీఆర్కి అలాగే ఈటల రాజేందర్కి మధ్య జరిగినటువంటి ఎన్నికగా దీన్ని చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ దీని నుండి బీజేపీ కూడా లబ్ధి పొందే అవకాశం కనపడుతుంది. టీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా ఇక్కడ మోహరించాయి. బీజేపీ అగ్రనాయకత్వం అంతా కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి. ఒక్క నియోజకవర్గంలో ఈ స్థాయి ఖర్చు, ఈ స్థాయి ప్రచారం ఎప్పుడూ చూడలేదని దేశవ్యాప్తంగా చర్చ జరిగినటువంటి ఎన్నిక హుజూరాబాద్ ఈరోజు బిగ్ డేగా చెప్పుకోవచ్చు. ఈరోజు దానికి సంబంధించినటువంటి రిజల్ట్ రాబోతూ ఉన్నాయి. ఈటల రాజేందర్కి సానుకూల పవనాలు లాభం చేకూర్చినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే టీఆర్ఎస్కి కూడా తను చేసినటువంటి ప్రచారం కావచ్చు, టీఆర్ఎస్ మీద ఉన్నటువంటి సానుకూల అభిప్రాయం కావచ్చు, ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావచ్చు, దళిత మందు లాంటి పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా లబ్ధి చేకూర్చాయి. ఎటువంటి క్యాడర్ లేకపోయినప్పటికీ టీఆర్ఎస్ అక్కడ నుంచి జీరో నుంచి స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఈ స్థాయి పోటీ ఇవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కూడా ఏమాత్రం వెనక పడలేదని చెప్పొచ్చు. కానీ గెలుపోవడంలో సమస్య వచ్చినప్పుడు ఒక్క ఓటుతో గెలిచినా కూడా గెలిచినట్టే కాబట్టి చివరి వరకు ఎవరు గెలుస్తారు అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. సోఫార్ ఇప్పుడైతే బీజేపీ మాత్రం లీడ్లో కనపడుతుంది. 5000 పైచిలు కోట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్ ముందంజలో కనపడుతూ ఉన్నారు. పదకొండవ రౌండ్ పూర్తయింది. 12వ రౌండ్ కౌంటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం 12వ రౌండ్లో జమ్మికుంట మండలంలోని సైదాబాద్, కోరపల్లి, వెంకటశివరాపల్లి అలాగే జమ్మికుంట ఈ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఓట్లను లెక్కిస్తారు. ఇక్కడ పోలైనటువంటి ఓట్లు 11,045 ఓట్లు మొత్తం ఓట్లు ఉంటే 9,127 ఓట్లు పోలయ్యాయి. ఈ 9,127 ఓట్లు ఎవరు లీడ్లో ఉంటారు, ఎవరు వెనకంజలో ఉంటారు అనేది తేలాల్సి ఉంది. జమ్మికుంట మొత్తం 10వ రౌండ్ నుంచి 16వ రౌండ్ సగం వరకు కూడా జమ్మికుంటే ఉంది. పెద్ద మండలం. సో మొత్తంగా 6 రౌండ్లలో దీన్ని లెక్కించబోతూ ఉన్నారు. ఇక్కడ కేవలం 11వ రౌండ్, 10, 11 రెండు రౌండ్లు పూర్తయ్యాయి జమ్మికుంటకు సంబంధించి. 12వ రౌండ్ అలాగే 13, 14, 16 రౌండ్ వరకు కూడా జమ్మికుంట కౌంటింగ్ ఉండే అవకాశం కనపడుతుంది. దీని మీద టీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. మరి ఏ మేరకు ఇక్కడ ఈ ఆశలు ఫలిస్తాయి, ఏ మేరకు టీఆర్ఎస్ ఇక్కడ పుంజుకుంటుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికి మనం చూస్తూ ఉన్నాం అభ్యర్థుల లీడ్ని. ఈటల రాజేందర్ 5000 పైచిలు కోట్లతో లీడ్లో ఉన్నారు. 48,588 ఓట్లు ప్రస్తుతం ఆయనకి పూర్తిగా పోలైనటువంటి ఓట్లు. గెలు శ్రీనివాస్కి 43,000 పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బల్మూరి వెంకట్కి 2,524 ఓట్లు మాత్రమే పోలైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏ దశలోనూ కాంగ్రెస్ పోటీ ఇవ్వలేదన్నట్టుగా మనకు కనబడుతుంది. ఈటల రాజేందర్, గెలు శ్రీనివాస్ మధ్య ఉన్నటువంటి టు బి ప్రిసైజ్ ఈటల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు. ఈ పోటీలో ఈటల రాజేందర్ ముందంజలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ తరఫున పోటీ చేసిన ఈటల రాజేందర్ 5000 పైచిలుకు ఓట్లతో ముందంజలో ఉన్నారు. 5,264 ఓట్లతో 11 రౌండ్ ముగిసేసరికి ఆయన లీడ్ కొనసాగుతూ ఉంది. మరో 11 రౌండ్ల కౌంటింగ్ ఉంది. పెద్ద మండలాలు ఉన్నాయి, జమ్మికుంట, ఇల్లంతకుంట అలాగే కమలాపూర్. ఈ
సెగ్మెంట్లో ఆయనకు ఈ మండలాల్లో ఆయనకు ఏ విధమైనటువంటి లీడ్ లభిస్తుంది అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. జమ్మికుంట గనక ఒక 2-3 రౌండ్లు పూర్తయితే ఒక క్లారిటీ వచ్చేసే అవకాశం కనపడుతుంది. అక్కడ ఎవరు దాని తర్వాత ఎవరు లీడ్లో ఉంటే వాళ్ళు గెలిచే అవకాశం ఎక్కువ కనపడుతుంది. బట్ స్టిల్ ఒకవేళ జమ్మికుంట మండలంలో టీఆర్ఎస్ లీడ్లో వచ్చినప్పటికీ 5000ను దాటుకొని 5000 మెజారిటీని దాటుకొని ముందుకు వచ్చినప్పటికీ ఆ తర్వాత వచ్చేటటువంటి ఇల్లందుకుంట కావచ్చు, కమలాపూర్ కావచ్చు, వీటిలో ఈటల రాజేందర్కి ఎడ్జ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కనపడుతుంది. ఆయన కంచుకోట్లుగా చెబుతున్నటువంటి ఈ ప్రాంతాల్లో ఆయన ముందంజలోకి వెళ్లే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో గెలుపు చాలా ఈజీగా ఈటల రాజేందర్ వైపు ఉందనేది స్పష్టంగా కనపడుతుంది. ఇన్ని రౌండ్లు పూర్తయిన తర్వాత మొదటి రౌండ్ నుంచి కూడా బీజేపీ ఆధిక్యం ఉన్నప్పటికీ స్వల్ప మెజారిటీతో 100 ఓట్లు 150 ఓట్లతో మెజారిటీతో అలా అలా కలుపుకుంటూ దాదాపు 5,226 ఓట్లకు మెజారిటీకి వచ్చినటువంటి ఈటల రాజేందర్ను దాటుకుని ముందుకు వెళ్లే పరిస్థితి కనపడడం లేదు. అనూహ్యంగా జరిగితే తప్పితే ఆ మెజారిటీని దాటి ముందుకెళ్లే పరిస్థితి టీఆర్ఎస్కి ప్రస్తుతం కనపడడం లేదు. ట్రెండ్స్ చూస్తూ ఉన్న 11వ రౌండ్ పూర్తయింది. 11వ రౌండ్ పూర్తయిన తర్వాత కూడా బీజేపీ లీడ్లో ఉంది. 11వ రౌండ్లో ఎస్పెషల్లీ టీఆర్ఎస్ లీడ్ దొరికినప్పటికీ చాలా తక్కువ స్వల్ప మెజారిటీతో లీడ్ దొరికింది. స్టిల్ 5,000 పైచిల కోట్లతో ఇంకా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇంకొక 4 రౌండ్ల పాటు ఈ జమ్మికుంట మండలానికి సంబంధించినటువంటి ఓట్లని లెక్కిస్తారు. ఆ తర్వాత ఇల్లందుకుంట, ఆ తర్వాత కమలాపూర్ సెగ్మెంట్లో అంటే మండలాలకు సంబంధించినటువంటి ఓట్లు లెక్కిస్తారు. ఇక్కడే భారీ స్థాయిలో ఓటింగ్ జరిగింది. చాలా ఆలస్యమయ్యే అవకాశం కనపడుతుంది. అభ్యర్థులకి ప్రతిదీ క్లారిఫికేషన్ ఇస్తూ వాళ్ళ డౌట్ని క్లారిఫై చేస్తూ రిజల్ట్స్ ప్రకటించాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ ఏజెంట్లకు కావచ్చు, అధికారులకు కావచ్చు, కొంచెం కాంప్లికేటెడ్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. అక్కడ బద్వేలు పరిస్థితి వేరు, అక్కడ వన్ సైడెడ్గా వారు ఉంది కాబట్టి చాలా ఈజీగా కౌంటింగ్ అయిపోయింది. విజేత ఎవరనేది తేలిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ హుజూరాబాద్లో మాత్రం పరిస్థితి అలా లేదు. పోటా పోటీగా టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నప్పుడు ప్రతి అభ్యర్థి ప్రతిదీ చాలా కీలకంగా అబ్జర్వ్ చేసి ఆ తర్వాత వాళ్ళు క్లారిఫై చేసిన తర్వాత, వాళ్ళ ఆమోదం తెలిపిన తర్వాత ప్రకటించాల్సి ఉంటుంది. కాబట్టి చాలా ఆలస్యం అవుతుంది. ఇంకా అసలు లెక్క పెట్టాల్సినటువంటి ఓట్లు చాలా ఉన్నాయి, చాలా రౌండ్స్ ఉన్నాయి, ఇంకొక 11 రౌండ్స్ ఉన్నాయి. పెద్ద మండలాలు ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం పట్టే అవకాశం కనపడుతుంది. బహుశా సాయంత్రం వరకు రిజల్ట్ వచ్చే అవకాశం కనపడలేదు. బట్ 11వ రౌండ్ ఇంకొక 2 రౌండ్లు దాటితే మాత్రం విజేత ఎవరనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం. ఇప్పటికే ట్రెండ్స్ తెలిసిపోతూ ఉన్నాయి. బీజేపీ వైపు విజయం కనపడుతుంది. 5,000 పైచిలకు మెజారిటీతో ఉంది కాబట్టి ఏదో అద్భుతం జరిగి అనూహ్యం జరిగితే తప్పితే వచ్చే 11 రౌండ్లు టీఆర్ఎస్ ముందంజలో ఉండే అవకాశం కనపడడం లేదు.